మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ కొంత నెగిటివ్గా, కొన్ని మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ మిక్స్డ్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. షాంఘై లాంటి ఇండెక్స్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, బట్ ఎస్జీఎక్స్ నిఫ్టీ మాత్రం ఒక 15 పాయింట్ల లాభాన్ని సూచిస్తోంది. లాస్ట్ నైట్ టీఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి ఎస్ఎన్పి 500 ఇన్ఫ్యాక్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే నాస్డాక్ కూడా 1.1% లాభంతో క్లోజ్ అయింది. సో ఈ మార్నింగ్ మన మార్కెట్ సంబంధించి ఒక పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది ఎస్జీఎక్స్ నిఫ్టీ. క్రూడ్ ప్రైసెస్ కూడా కొంత కరెక్ట్ అయ్యాయి. $2 వరకు క్రూడ్ ప్రైసెస్లో మనం కరెక్షన్ చూస్తున్నాం. సో ముంబైలో వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి. అక్కడ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ నైట్ 375 mm, అంటే ఆల్మోస్ట్ 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, అంటే 15 అంగుళాలు. సో అంత సివియర్ రెయిన్ఫాల్, దాంతో అక్కడ పబ్లిక్ హాలిడే డిక్లేర్ చేశారు. మేబీ దాని ప్రభావం కొద్దిగా మార్కెట్స్ వాల్యూమ్స్ మీద ఉంటుంది, ఇఫ్ నాట్ ఇన్ ది ఓవర్ ఆన్ ది ఓవరాల్ మార్కెట్ ప్రైసింగ్ ప్యాటర్న్. బట్ వాల్యూమ్స్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ నిన్న మన మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్, అలాగే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మూడు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. అఫ్కోర్స్ మిడ్ క్యాప్స్ కొంత అండర్ పెర్ఫామ్ చేశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ బ్రెడ్త్ పాజిటివ్గా ఉండింది, అంటే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో పాజిటివ్గా 1:1, మోర్ దాన్ 1:1 ఇన్ఫ్యాక్ట్ 1076. సో ఇది పెరిగిన తగ్గిన స్టాక్స్ నెంబర్. సో బట్ డేటా డిసప్పాయింటింగ్ వచ్చింది. ఆటో సేల్స్ మరీ ముఖ్యంగా వరుసగా 12వ నెల ఆటో సేల్స్ డిసప్పాయింట్ చేశాయి. సో ఇటువంటి ఎకనామిక్ డేటా అనేది మనకు కొంత నిరాశాజనకంగా ఉంది. అలాగే జిఎస్టీ నెంబర్స్ కూడా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2వ సంవత్సరం ప్రవేశ అడుగుపెట్టింది జిఎస్టీ. బట్ గ్రోత్ నెంబర్స్ మంత్ అని మనం చూస్తే ఓన్లీ 4.5% మనకు జిఎస్టీ నెంబర్స్లో మనకు ఒక గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇది మనం ప్రభుత్వం అంచనా వేసిన 19% కంటే కూడా చాలా తక్కువ. సో జిఎస్టీ గ్రోత్ లేదు అంటే మనకు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ తగ్గింది అన్న అంశాన్ని మనం గమనించాలి. సో ఇలా మ్యాక్రో ఎకనామిక్ డేటా నెగిటివ్గా ఉన్నప్పటికీ మార్కెట్స్ మాత్రం నిన్న చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. అండ్ జూన్ నెలలో ఏదైతే మనం ఒక రేంజ్ చూసామో 11,650 to 11,850-11,900, సో ఆ లెవెల్ని ఆల్మోస్ట్ నిన్న బ్రేక్అవుట్ చూసాం. 11,884 దాకా నిఫ్టీ వెళ్ళింది హైయర్ అది హైయర్ సైడ్ డేస్ హై. అక్కడ దగ్గరగానే క్లోజ్ అయింది 11,865 దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం చూసాం. సో ఆల్మోస్ట్ డేస్ హైకి దగ్గరగా అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ జూన్ 13 తర్వాత మనకు 11,850 పైన క్లోజ్ కావడం ఇదే ప్రథమం. సో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కూడా ఇందాక అనుకున్నట్లుగా పాజిటివ్గా మారింది. నెగిటివ్ న్యూస్ ఉన్న కౌంటర్స్లో కూడా మనం కొంత లాభాలు చూసాం, లైక్ జీ ఎంటర్టైన్మెంట్ లాంటివి. అలాగే అఫ్కోర్స్ ఇండెక్స్కి సపోర్ట్గా నిలిచింది హెచ్డిఎఫ్సి ట్విన్స్, అలాగే బజాజ్ ట్విన్స్. సో వీటిని ఇప్పుడు H2B2 అంటున్నారు. సో హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, ఈ 4 స్టాక్స్ కూడా స్ట్రాంగ్గా ఫ్రెష్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి. అలాగే ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ 1.3% అవే ఫ్రమ్ ఫ్రెష్ హై, ఆల్ టైమ్ హై. సో ఆల్ టైమ్ హైకి మరొక 1.3% దూరంలో మాత్రమే ఉంది. సో 11,000 నిన్న మనం చూసిన 11,884 లెవెల్ పైన కనుక నిఫ్టీ ట్రేడ్ కాగలిగితే మేబీ మరికొంత ఊపు కూడా ఇక్కడ ఉండే అవకాశం మనకు అనిపిస్తుంది. సో మాన్సూన్ ఎరైవ్ అయింది, గట్టిగానే బాగానే వర్షాలు పడుతున్నాయి. అలాగే బ్రాడర్ మార్కెట్స్లో ఇప్పటికే కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బేరిష్ ట్రెండ్ పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేము, ఎందుకంటే ఇంకా చాలా ఇష్యూస్ అలాగే ఉన్నాయి. ఇందాక మనం అనుకున్న మ్యాక్రో డేటా కాకుండా ఎన్బిఎఫ్సి క్రైసిస్ అలాగే ఉంది. అలాగే ఆడిటర్ ఇష్యూస్ చాలా కంపెనీల నుంచి జీలో చూసాం మనం. అలాగే చాలా కంపెనీస్లో ఆడిటర్ తొలగి తప్పుకోవడం లేదా ఉన్న ఆడిటర్సే నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. సో మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇంకా మనకు చెప్పుకోదగ్గ ప్రైస్ ఇంప్రూవ్మెంట్ లేదు. సో ఇండెక్స్ 12,000 మార్క్కి దగ్గరగా వెళ్ళినప్పటికి కూడా మనకు మిడ్ స్మాల్ క్యాప్స్ మాత్రం నిఫ్టీ 10,000 మార్క్ దగ్గర ఏ లెవెల్స్ దగ్గర ఉన్నాయో అదే లెవెల్స్ దగ్గర ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో బడ్జెట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, జిఎస్టీ ఫిగర్స్ ఇంప్రూవ్ కావడానికి కావచ్చు, ఆర్ జాబ్ క్రియేషన్ కావచ్చు, గ్రోత్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, జీడిపి గ్రోత్ కూడా మనం తగ్గుముఖం పట్టడం చూసాం, కొంత స్లోడౌన్ అనేది చూస్తున్నాం. సో ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి నిర్మలా సీతారామన్ దగ్గర ఏమీ మంత్రదండం ఏమి లేదు, కానీ ఎటువంటి చర్యల్ని స్టిమ్యులస్ మెజర్స్ని
ప్రకటించాల్సి ఉంది ప్రభుత్వం అనేది. ఈసారి బడ్జెట్కి సంబంధించి మనకు ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. సో వచ్చే శుక్రవారం ఇంకా 3 రోజులే ఉంది మనకు. సో వచ్చే శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక ప్రధాన ఫ్యాక్టర్ మార్కెట్స్ గమనాన్ని కొంతవరకైనా ప్రభావితం చేయగలిగే అంశం. ఆఫ్ కోర్స్ తర్వాత ఎలాగో మనకు కార్పొరేట్ ఎర్నింగ్స్ రిజల్ట్స్ వస్తాయి, మాన్సూన్ ప్రోగ్రెస్ సాటిస్ఫాక్టరీగా ఉండాలి, ఇవన్నీ మార్కెట్స్ పైకి వెళ్ళటానికి దోహదం చేసే అంశాలు. వీటిల్లో ఏది నెగిటివ్గా మారినా కూడా అది డెఫినెట్లీ మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకనే మనం పదే పదే చెప్తున్నాం, కేర్ఫుల్గా ఉండండి, ఏమీ హడావుడు లేదు, పోర్ట్ఫోలియోస్ చక్కగా రీషఫిల్ చేసుకుంటూ రీస్ట్రక్చర్ చేసుకుంటూ ఇప్పుడు దొరికిన ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ కన్సాలిడేషన్, ఈ బేరిష్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం వినియోగించుకోగలిగితే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మంచి లాభాలు దండుకోవడానికి మార్కెట్స్లో అవకాశం ఉంది. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఇంట్రాడే మూవ్స్ని మనం ఇవాళ గమనించిపోతున్నాం అంటే ఇంట్రాడే పరంగా చెప్పాలంటే మార్కెట్స్ చాలా వరకు ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఉన్నాయండి. లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే మనకి కొంచెం ఒక రేంజ్లోనే మనకి లో నుంచి రికవర్ అయ్యింది, తర్వాత ఒక రేంజ్లో మనకి నిఫ్టీ కొనసాగడం ఉంది. మళ్ళీ నిన్న చూస్తే మళ్ళీ నిఫ్టీ 11,865 అంటే 800 పైన క్లోజ్ కావడం అనేది ఒక పాజిటివ్ అంశంగా చెప్పొచ్చు. అదేవిధంగా నిఫ్టీ పెరగడానికి అంటే లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా బ్యాంక్స్ అని చెప్పొచ్చు, బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ టైం కూడా మనం చెప్పాం బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ డిప్లో బై అని చెప్పాము. కాబట్టి నిఫ్టీ పరంగా అటు బ్యాంక్ అంటే ఇండస్ట్రీస్ పరంగా రెండు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ 2-3 రోజుల కోసము పొజిషనల్ ట్రేడర్స్ ఏమాత్రం డిప్ వచ్చినా కూడా బయింగ్ అని చెప్తున్నాం. అయితే నిఫ్టీలో పెద్ద మేజర్గా ఒక ఇక్కడ నుంచి 300-400 పాయింట్లు ఇమీడియట్గా అయితే పెరిగిపోదు, బట్ బడ్జెట్ వరకు మాత్రం స్టడీగానే ఉండే అవకాశం కనపడుతుంది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే మనం చూస్తున్నాము నిఫ్టీ పెరగడం తగ్గడం చూస్తున్నాము, నిఫ్టీలో పెద్ద కరెక్షన్ లేదు, బట్ ఈ మిడ్ క్యాప్లో మనకి కంటిన్యూ కరెక్షన్ చూస్తున్నాం. అయితే ఇక్కడ నుంచి కొన్ని స్టాక్స్ అంటే బడ్జెట్ దృష్ట్యా కొంచెం నిన్న చూస్తే కొంచెం ఎన్బిసిసి లాంటి స్టాక్స్లో డెలివరీ బేస్డ్ వాల్యూమ్ జరిగింది, కాబట్టి దాన్ని ఒక 2-3 డేస్ కోసం పొజిషనల్ ట్రేడింగ్ పరంగా 60 రూపీస్ ఉంది, 58 అక్కడ స్టాప్లాస్ పెట్టుకుని దీన్ని కొనుక్కుంటే 65-66 అనేది రానున్న రోజుల్లో ఈ స్టాక్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది పొజిషనల్ ట్రేడింగ్. ఇంకొక స్టాక్ విషయానికి వస్తే అశోక బిల్డ్ కానండి, ఇది రీసెంట్గా చూసుకుంటే మిగతా అదర్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాకు. ఇది కూడా ఏంటంటే ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా 155-160 అనేది రానున్న రోజుల్లో ఈ స్టాక్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. లాస్ట్ క్లోజింగ్ అని చూసుకుంటే మనకి 145లో క్లోజ్ అయింది, కాబట్టి బిలో 140 అంటే 138 అక్కడ స్టాప్లాస్ పెట్టుకొని ఈ స్టాక్ను కూడా ఒక 2-3 రోజుల కోసం బయింగ్ అని చెప్తాను. తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఈరోజు ఒక ఇంట్రాడే పరంగా ఒక పుల్ అంటే నిన్న చూసాము యాక్చువల్గా క్రూడ్ పడలేదు అయినా కూడా ఇవి పెరిగి ఇవి పడ్డాయి అన్నమాట, బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. మళ్ళీ కొంచెం క్రూడ్ ఆయిల్ కొంత కరెక్ట్ కావడం వీటికి పాజిటివ్ అంశంగా డే పరంగా మనకు అనుకోవచ్చు. కాబట్టి కరెక్షన్స్లో బీపీసీఎల్ని బై చేయమని సజెస్ట్ చేస్తాను. మళ్ళీ ఇది 386-392 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఇంట్రాడేలో కనపడుతుంది. తర్వాత ఇంకొక బయింగ్ విషయానికి వస్తే ఎల్ఎన్టి 1556 దగ్గర ఇది నిన్న క్లోజ్ అయింది, దీన్ని కూడా మా పొజిషనల్ ట్రేడర్స్ బై చేయమని చెప్తాను. క్లోజర్గా 1600 దాకా ఈ స్టాక్ రావడానికి అవకాశం కనపడుతుంది. ఇంకా ఇంట్రాడే పరంగా చూడాలంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ అండి, ఇది లాస్ట్ కొన్ని రోజులుగా ఇది బాగా మనకి కన్సాలిడేట్ అవుతూ ఈ స్టాక్ ఉంది, అంటే లో నుంచి బాగా అంటే రికవరీ వచ్చి ఇప్పుడు ఈ లెవెల్లో కన్సాలిడేట్ అవుతుంది. ఇంట్రాడేకి ఈ స్టాక్ని 274 పైన సస్టైన్ కాగలిగితే 272 దగ్గర స్టాప్లాస్ పెట్టుకొని కొనుక్కోమని చెప్తాను. 278 దాకా ఇది ఈ స్టాక్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ ఇంకా మిడ్ క్యాప్లో కొంచెము ఈ బడ్జెట్ రిలేటెడ్ మూవ్స్ ఇన్ఫ్రా స్టాక్స్లో రావడానికి అవకాశం కనపడుతుంది, కాబట్టి అటువంటి స్టాక్స్లో బయింగ్ పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఓకే, సో మీకు ఎవరైనా గ్రే మార్కెట్ ఆపరేటర్స్ లేకపోతే అన్అఫీషియల్గా షేర్స్ ట్రేడ్ అయ్యే మార్కెట్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ట్రై టు బై సమ్ రిలయన్స్ రిటైల్ షేర్స్. సో రిలయన్స్ రిటైల్ షేర్స్ ఇప్పుడు గ్రే మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి అరౌండ్ 475-500 రూపీస్ ప్రైస్ దగ్గర. సో రిలయన్స్ రిటైల్ మనందరికీ తెలిసిందే, పార్ట్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో దీన్ని త్వరలోనే డీమెర్జ్ చేసి లిస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళకున్న షేర్స్ని రిలయన్స్ రిటైల్ ఎంప్లాయీస్ వాళ్ళకున్న షేర్స్ని ఈ గ్రే మార్కెట్స్లో అమ్ముతుండడంతో వీటికి కొంత మార్కెట్ క్రియేట్ అయింది. సో దీని ప్రకారం ఇప్పుడు మనకు రిలయన్స్ రిటైల్ మార్కెట్ క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ మన అందరూ తెలిసినాయి కదా, ఈక్విటీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ చూస్తే 2.5 లాక్ క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే అవెన్యూ సూపర్ మార్ట్స్, ఫ్యూచర్ రిటైల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ట్రెంట్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, షాపర్ స్టాప్, అరవింద్ ఫ్యాషన్స్, వి మార్ట్ ఇవన్నీ కలిపినా కూడా ఇంకా
25% తక్కువే ఉంది రిలయన్స్ రిటైల్ మార్కెట్ క్యాప్ కంటే. సో రిలయన్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం సుమారుగా 8,03,000 crores ఉంది. దీనిలో 2.5 lakh crores బిలాంగ్స్ టు జస్ట్ రిలయన్స్ రిటైల్. ఆఫ్ కోర్స్ ఇవన్నీ అన్అఫిషియల్ నెంబర్స్ అనుకోండి. సో ఇప్పుడు ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ఈ 500 rupees ప్రైస్ రిలయన్స్ రిటైల్ సంబంధించి చూస్తే 200 PE కనిపిస్తుంది. సో మనకు అవెన్యూ సూపర్ మార్ట్స్ పిఈ చూస్తే 94-95 అప్రాక్సిమేట్లీ. సో దీనికి ఆల్ మోర్ దాన్ డబుల్ పిఈ దగ్గర రిలయన్స్ రిటైల్ షేర్స్ మార్కెట్లో అన్అఫిషియల్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంత రిచ్ వాల్యుయేషన్ అనేది అంటే ఆఫ్కోర్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ తక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి ఇటువంటి డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వలన ఇంత ప్రైస్ ఉండొచ్చు. మేబీ లిస్ట్ అయిన తర్వాత కొంత తక్కువకో ఎక్కువకో మార్కెట్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ రిలయన్స్ రిటైల్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ అలాగే మెయిలర్స్ లైన్లో ఉన్నారు. సో ముందుగా ఒక మెయిల్ చూద్దాం. వేణు మెయిల్ పంపించారు. ఆయన వయస్సు 28 సంవత్సరాలు. సో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ని రిటైర్మెంట్ కోసం, 28 సంవత్సరాలు అంటే ఇంకా 30 సంవత్సరాల తర్వాత విషయాన్ని గురించి ఆయన ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 6,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారంటే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ, ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఈక్విటీ, మూతిలాల్ ఓసవాల్ మల్టీ క్యాప్, మీరే ఎసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ మంచిగా సెలెక్ట్ చేస్తున్నారు. తప్పకుండా వీటిలో మీ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయండి. డెఫినెట్లీ మంచి వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతారు వచ్చే 30 సంవత్సరాల్లో. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు. భాస్కర్ హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి భాస్కర్. సార్, నేను మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానండి మ్యూచువల్ ఫండ్స్ లో. 1,000 రూపీస్ చెప్తున్నా, 5 మ్యూచువల్ ఫండ్స్ మంచిగా చెప్తారా? సో ఇప్పుడు ఇందాక మన వేణుగారు సెలెక్ట్ చేసిన స్కీమ్స్ అన్ని కూడా మంచి స్కీమ్స్, అవన్నీ మంచి రిటర్న్స్ ఇచ్చినవేనండి. లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్ చూసుకున్నా, లేకపోతే ఇంకా కొద్దిగా ఎక్కువ పీరియడ్ తీసుకున్నా కూడా దే హావ్ కన్సిస్టెంట్లీ గివెన్ 18-20% రిటర్న్స్. ఇన్ అడిషన్ టు దట్ మేబీ యూ కెన్ ఆల్సో సెలెక్ట్ మనకు కొన్ని ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ హెచ్డిఎఫ్సి ట్యాక్స్ సేవర్ ఫండ్, ఇది 1996లో లాంచ్ చేసిన స్కీము. సో ఒకవేళ మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా కావాలనుకుంటే యూ కెన్ ఆల్సో కన్సిడర్ దిస్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. బిర్లా సన్లైఫ్లో ఉన్నది ట్యాక్స్ సేవింగ్ స్కీమ్, అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ ఫండ్, ఇవన్నీ మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. సో ఇవి వీటిలో ఒక ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫర్ ట్యాక్స్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ కూడా కలిసి వస్తుంది రెండు. వీటితో పాటు మేబీ ఒక మిడ్ క్యాప్ ఫండ్, సుందరం మిడ్ క్యాప్ ఫండ్ ఫర్ ఇన్స్టాన్స్, మంచి రిటర్న్స్ ఇస్తున్న ఫండ్ ఇది. సో దీంతో పాటు యూ కెన్ ఆల్సో ఇందాక మన బిర్లా సన్లైఫ్లో ఈక్విటీ ఫండ్ వేణుగారు సెలెక్ట్ చేసుకున్న స్కీమ్. సో ఈ 3-4 స్కీమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి, డెఫినెట్లీ దే విల్ ఫెచ్ యూ బ్యూటిఫుల్ రిటర్న్స్. తర్వాత శ్రీనివాసన్ మెయిల్ పంపించారు. హారిసన్ మలయాళం ఉన్నాయట, ఆయన 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు, 30% లాస్లో ఉన్నారు. దీని నుంచి ఎగ్జిట్ అయ్యి వీ గార్డ్ అండ్ ఇగారషి మోటార్స్ వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా? వీ గార్డ్ ఈజ్ ఏ గుడ్ చాయిస్ అండి. ఇగారషి అండి రీసెంట్లీ అంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో తెలియదు, దే మేక్ మినీ మోటార్స్, దే గోయింగ్ టు లాట్ ఆఫ్ మినియేచర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కానీ రీసెంట్లీ అది చాలా షార్ప్గా పడ్డదండి. వీ డోంట్ నో ద బేసిక్ రీజన్స్ వై ఇట్ హెస్ ఫాలన్. వీ గార్డ్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ అండ్ మంచి బ్రాండ్ నేమ్ అండ్ వాళ్ళ బ్రాండ్ ఎక్స్టెన్షన్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ వోల్టేజ్ స్టెబిలైజర్తో చేసి ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ గూడ్స్లో ఉన్నారు. యా, యూ కెన్ డెఫినెట్లీ షిఫ్ట్ ఓవర్ టు వీ గార్డ్ ఇన్ స్టేజెస్. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆంజనేయులు లైన్లో ఉన్నారు. హలో హలో, అడగండి ఆంజనేయులు. జిందాల్ తీసుకున్నామండి, మంత్ ఎండ్ ఎక్స్పీరీ 160, అది ఉంచమంటారు తీసేమంటారా? అదొకటి అదాని పవర్ పుట్ ఆప్షన్ తీసుకున్నాను, అది కూడా మంత్ ఎక్స్పీరీ 45. సో జిందాల్ స్టెయిన్లెస్ JSPL తీసుకున్నారు అంతే కదా? జిందాల్ స్టీల్ అండి, 160 కాల్ ఆప్షన్. ఓకే, అంటే జిందాల్ 160 కాల్ ఆప్షన్ అంటే ఇది ఈ బాగా వీక్ ఉందండి ఓవరాల్గా స్టాక్ అయితే. ఇప్పుడు 20 రూపీస్ పెరిగిపోయి అంత స్టాక్లో అయితే కనపడలేదు ప్రస్తుతానికి, చాలా వీక్ ఉన్న స్టాక్. అయితే మీరు ఒక పని చేయండి, ర్యాలీస్లో మీరు
జిందాల్ స్టీల్ స్టీల్ అండ్ పవర్ని ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇప్పుడు 140 ఆ లెవెల్ కొంచెం సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి చిన్న కంపెనీస్లో మనకి యాక్టివిటీ అంటే మనం చూస్తున్న పెద్ద కంపెనీస్లోనే యాక్టివిటీ ఉంది. ఇటువంటి దాంట్లో మనకి యాక్టివిటీ పరంగా మనకి అంటే పెరగడం అనేది పెద్ద కనపడలేదు. కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ పెరగడం స్టార్ట్ అయితే 146 to 148 దాకా రావచ్చు. మీరు ఎగ్జిట్ కానీ ఏదైనప్పటికీ కూడా ఇది బాగా పెరిగిపోతుంది నేను అనుకోను. ర్యాలీస్లో ఈ స్టాక్ నుంచి మీరు కాల్ ఆప్షన్ ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత సాంబశివరావు లైన్లో ఉన్నారు బాపట్ల నుంచి. హలో హలో సార్, నా దగ్గర రిలయన్స్ ఇన్ఫ్రా 150లో బై చేశాను సార్. 10,000 షేర్స్ ఉన్నాయి, ఏం చేయమంటారు? హోల్డ్ చేస్తాం లేకపోతే ఇంక ఇప్పుడు యావరేజ్ చేస్తాం? ఓకే, యావరేజ్ చేయటం అనేది అర్థం లేని విషయం. కంపెనీ ఎంత ప్రాబ్లమ్స్లో ఉందో, ఆ గ్రూప్ ఎంత ప్రాబ్లమ్స్లో ఉందో మన అందరికి తెలిసిందే. సో ఇటువంటి స్టాక్స్లో యావరేజ్ చేసుకోవద్దు. మీరు 10,000 షేర్లు అసలు మీరు కొనడమే చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. డోంట్ యావరేజ్ అండి, యావరేజింగ్ చేయొద్దు. ఎప్పుడన్నా అవకాశం దొరికితే బయటపడే ప్రయత్నం చేయండి. 1/3 అయిపోయింది మీ ఇన్వెస్ట్మెంట్. సో దేర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ మనకి ఏం కనపట్టలేదు. మిలియన్ రూపీస్ అంటే ఆల్మోస్ట్ 10 lakhs పైన. ఇందాక వసంత్ గారు అన్నట్టు 10,000 షేర్స్ అట్ వన్ ప్రైస్ పాయింట్ ఎప్పుడు కూడా అలా కొనదండి. సెకండ్లీ, మనకి లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్లీ ఈ గ్రూప్లో ఏదో ఒక ప్రాబ్లం ప్రతి కంపెనీలో సర్ఫేస్ అవుతుంది. సో అటువంటప్పుడు వీ షుడ్ నాట్ గో అగేన్స్ట్ ద ట్రెండ్. ఒక కంపెనీలో కానీ గ్రూప్లో కానీ డెఫినెట్లీ ఆన్ ఎవ్రీ బౌన్స్ యూ షుడ్ కమ్అట్. లేకపోతే యూ టేక్ ద గట్స్, జస్ట్ బడ్జెట్ అయిపోగానే చిన్న ర్యాలీ వచ్చినా కానీ కంప్లీట్లీ ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. హెడ్ ఆఫీస్నే అమ్మకానికి పెట్టిన పరిస్థితి వాళ్ళది, రిలయన్స్ ఎడా గ్రూప్ది. కాబట్టి సాధ్యం త్వరగా అందులో బయటకు వచ్చాయండి. కిరీ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు నిమేష్. ఏదైనా న్యూస్ ఉందా ఇందులో? ఫండమెంటల్లీ ఏం జరుగుతుంది కంపెనీలో? ఏమైనా సమాచారం ఉందా కిరీ ఇండస్ట్రీస్? సమాచారం అంటే దెర్ ఇస్ వన్ కేస్ లయింగ్ ఇన్ సింగపూర్ అండి. ఇట్స్ బేసిక్ డైస్టఫ్స్ అండ్ ఇంటర్మీడియట్స్ అవి చేస్తారు వీళ్ళు. బట్ దెర్ ఇస్ వన్ ఓవర్ హ్యాంగ్ ఆఫ్ ఏ జ్యుడిషియల్ కేస్ ఇన్ సింగపూర్. అది కంప్లీట్లీ వీళ్ళ ఫేవర్లో వస్తే వీళ్ళకి కొద్దిగా మానిటరీ బెనిఫిట్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ కంటిన్యూటీ కూడా ఉంటుంది. అదర్ దెన్ దట్, ఇండియాలో ఫండమెంటల్స్ ఆన్ పేపర్ లుక్ గుడ్. బట్ బేసికలీ డైస్టఫ్కి సంబంధించిన ఇండస్ట్రీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా స్ట్రాంగ్ రన్ వచ్చి అన్ని షేర్స్ రియాక్ట్ అయినాయి. సో దిస్ ఇస్ హింజింగ్ ఆన్ దట్ కేస్ అండి. అవుట్కమ్ అయితే తెలియదు కాబట్టి ఐ థింక్ వీ కెనాట్ స్పెక్యులేట్ ఆన్ దట్ జ్యుడిషియల్ అవుట్కమ్. సో ఆన్ ఫండమెంటల్స్ ఐ థింక్ ఇట్స్ ఫెయిర్లీ ప్రైస్డ్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు నిశాంత్ సాయి. హలో. హలో అడగండి. హలో సార్, మేము ఫ్యూచర్ కన్స్యూమర్ 57లో కొన్నాం సార్. ఏమండి? ఫ్యూచర్ కన్స్యూమర్ సార్. హలో, ఫ్యూచర్ కన్స్యూమర్ ఓకే. అవి 57లో కొన్నాము, దాన్ని ఇప్పుడు యావరేజ్ చేస్తారు సార్? కొనుక్కోవచ్చు, ఇంకా యావరేజ్ చేసుకోవచ్చు అండి. ఫ్యూచర్ కన్స్యూమర్ పరంగా చూసుకుంటే అంటే ఓవరాల్గా రీటైల్ సెక్టర్ అంతా కూడా ఒక కన్సాలిడేషన్ తర్వాత ఒక మనకి మనకి మార్జిన్స్ అనేది పెరుగుతున్నాయి. తర్వాత ఫ్యూచర్ రీటైల్ విషయానికి వస్తే చూసుకుంటే కానీ ఇది ఒక లాస్ట్ ఒక 5-6 ఏళ్లలో మనం చూసుకుంటే ఎప్పుడు కూడా నష్టాలే. అయితే రీసెంట్గా చూసాం మనకి దీంట్లో ప్రాఫిట్స్ అనేది రావడం అనేది చూస్తున్నాము. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు రీటైల్ సెక్టర్ అనేది కూడా బాగుండే అవకాశం ఉంది. ఫ్యూచర్ కన్స్యూమర్ నాట్ రిటైల్, ఫ్యూచర్ కన్స్యూమర్ అండి. ఫ్యూచర్ కన్స్యూమర్ కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ఈ స్టాక్ని హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ప్రస్తుతం లెవెల్స్లో మీరు యావరేజ్ కూడా చేసుకోండి. అయితే ఏంటంటే స్టాక్ ఇమీడియట్గా పెరిగిపోయి ఫాస్ట్గా పెరిగిపోయే స్టాక్ కాదు, ఈక్విటీ కూడా చాలా పెద్ద ఈక్విటీ అండి. కాబట్టి మీరు కరెక్షన్స్లో యావరేజ్ చేసుకోండి. లాంగ్ రన్కి ఈ స్టాక్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. తర్వాత మెయిల్ రవికిషోర్. టీవీఎస్ అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారట, ఆల్రెడీ ఎలా ఉంటాయి? టీవీఎస్ మోటార్స్ అయితే యూ షుడ్ హోల్డ్ అండి. ఎందుకంటే కరెంట్లీ కంప్లీట్ ఆటోమొబైల్ ప్యాక్ అంతా అంత బాగాలేదు. ఎందుకంటే మంత్ ఆన్ మంత్ సేల్స్ కూడా డెఫినెట్లీ రైట్ ఫ్రమ్ టూ వీలర్స్ టు ఈవెన్ కమర్షియల్ ట్రక్స్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండ్ గ్రూప్. సో సిమిలర్లీ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కూడా లాంగ్ టర్మ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఉంచాలండి. ఇప్పుడిప్పుడే కొంచెం మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి కాస్త ఎకానమీ పుంజుకుని నెక్స్ట్ 3-5 ఇయర్స్ ఆర్ మేబీ ఇట్స్ గాట్ ఎ మల్టీ ఇయర్ రన్ అండి. యూజువలీ ఇన్సూరెన్స్ కంపెనీస్ వన్స్ ద స్టార్ట్ దే విల్ గివ్ యూ ఎక్సలెంట్ రిటర్న్. ఇనిషియల్ జెస్టేషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అపార్ట్ ఫ్రమ్ న్యూ ప్రీమియమ్స్ అక్రూ అవుతుంది. కాబట్టి ఐ థింక్ యూ షుడ్ మెయింటైన్, యూ షుడ్ హోల్డ్ బోత్ ద షేర్స్. ఆన్ డిప్స్ ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ కాల్ ఫర్ అడిషనల్ కూడా కొనుక్కోవచ్చు. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ కొనుక్కుంటారట విష్ణువర్ధన్, ఈ ప్రైస్ పాయింట్లో 1-2 ఇయర్స్ కోసం కొనవచ్చా? అంటే మీరు ఇదే స్టాక్ కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. అంటే ఇదే సెక్టర్లో మనకి
హెడెల్బర్గ్ సిమెంట్ లాంటివి దీనికన్నా ఫండమెంటల్ పరంగా బాగున్నాయండి. అయితే హెడెల్బర్గ్ సిమెంట్ మిగతా వాటికి తేడా ఏంటంటే ఇది న్యూ హైస్ వైపు వెళ్తున్న స్టాకు, అంటే ఏమాత్రం కరెక్షన్ లేకుండా పెరుగుతున్న స్టాకు, చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. ఎన్సీఎల్ ఏంటంటే ఒక మీకు అడ్వాంటేజ్ ఏంటంటే బాగా పడింది కాబట్టి ఒక బౌన్స్ బ్యాక్ వస్తుంది, దానికోసమైతే కొనుక్కోండి. బట్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళాలంటే మాత్రం హెడెల్బర్గ్ సిమెంట్ వైపు వెళ్ళమని చెప్తాను, ఆర్ ఏసీసీ కానీ సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. బట్ ట్రేడింగ్ బౌన్సెస్ కోసం మాత్రం అయితే ఎన్సీఎల్ని కొనుక్కోవచ్చు అండి. వీరప్ప అడుగుతున్నారు, అనంతరాజ్ ఇండస్ట్రీస్, టాటా కాఫీ, వర్ష మైన్స్ అంటే కర్ణాటక బ్యాంక్ ఇలాంటివన్నీ ఇప్పుడు బాగా తగ్గాయి కాబట్టి 6 మంత్స్ కోసం కొనుక్కోవచ్చా? నో, నాట్ ఎ గ్రేట్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అండి. సో కర్ణాటక బ్యాంక్ వాటి సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ బ్యాంక్స్ డెఫినెట్లీ యూనో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు మాత్రం గ్రేట్ టర్న్ అరౌండ్ స్టోరీస్, ఎందుకంటే దే హ్యావ్ సైజ్, దే హ్యావ్ కాసా రేషియోస్, మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఐ థింక్ దే హావ్ టేకెన్ ఎ బ్యాక్ సీట్. రాబోయే రోజుల్లో సచ్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్ విల్ డెఫినెట్లీ డూ వెరీ వెల్ అండి. సో యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. రెస్ట్ ఆఫ్ ద ప్యాక్ అంటే కూడా మీరు గో విత్ స్ట్రాంగ్ స్టాక్స్ విచ్ ఆర్ కరెక్టెడ్. రీసెంట్లీ ఎక్సలెంట్ బ్రాండ్ నేమ్స్ రైట్ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీ టు అదర్ పెయింట్ కంపెనీస్, ఇటువంటి రీసెంట్ రియాక్షన్ కొద్దిగా అయింది. నెక్స్ట్ యూనో 10-15 డేస్ ఆర్ ఎ మంత్లో అటువంటి వాటిలో రియాక్షన్ అయితే కొనండి, కానీ నాట్ సచ్ కైండ్ ఆఫ్ స్టాక్స్ యూ మెన్షన్. ఫెడరల్ బ్యాంక్ కొన్నారట 96 రూపీస్లో, ఎస్పి రెడ్డి, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? నో, ఇట్స్ ఎ హోల్డ్ అండ్ ఇట్స్ డూయింగ్ వెల్. అంటే ఉన్న ప్రైవేట్ సెక్టర్ సౌత్ ఇండియా బేస్డ్ బ్యాంక్స్లో ఐ థింక్ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ డూయింగ్ వెల్. కొద్దిగా లిక్విడిటీ ఎక్కువ ఉంది అండ్ ఇట్స్ ఆల్సో ఇన్ ఎఫ్ఎన్ఓ, కాబట్టి మేబీ రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2-3-4 ఇయర్స్లో ఇట్ విల్ డూ వెల్. కాబట్టి ఆన్ డిక్లైన్స్ ఇట్స్ అన్ యాడ్. కరెంట్లీ ఉన్న స్టాక్ కూడా తప్పకుండా హోల్డ్ చేయండి. రమేష్ అడుగుతున్నారు, హెచ్ఈజీ అలాగే ఎస్ఎస్డబ్ల్యూఎల్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నారట, హ్యూజ్ లాసెస్లో ఉన్నారు, ఏమిటి పరిస్థితి? ఇక్కడ హెచ్ఈజీ ప్రస్తుతం ఈవెన్ మార్కెట్లో మనకి కొంచెం బౌన్స్ వేస్తున్నా కూడా ఈ స్టాక్స్లో రావట్లేదండి, ఇవన్నీ కూడా డౌన్ సైడ్లోనే ఉన్నాయి. మీరు బాగా భారీ లాస్లో ఉన్నారు. ఇంకోటి మీరు చూసుకుంటే దగ్గర 5000 నుంచి స్టాక్ కరెక్ట్ అయ్యి 1200కి వచ్చి అక్కడ నుంచి 200 రూపీసే పెరిగిందండి, లో నుంచి పెద్దగా పెరగలేదు. ఇంకా రాను రోజుల్లో ఇది పెద్దగా పెరగకపోవచ్చు. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి, యావరేజ్ కూడా చేయకండి, ఉన్న పొజిషన్ని మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ 2-3 క్వార్టర్లు బాగా వస్తే వీటి కొంచెం ఏంటంటే ఈ స్టాక్స్ అన్ని బాగా ఎక్స్పెన్సివ్ అండి, కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే అందుబాటులో వాల్యుయేషన్స్ అందుబాటులో ఉంటాయో అప్పుడు మీరు యావరేజ్ చేసుకోండి. ప్రస్తుతం అయితే మాత్రం యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి హెచ్ఈజీ. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.